ఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. జనగామ త్రిలింగేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికై 10 కోట్లు కేటాయించిన కార్పొరేషన్. నిర్లక్ష్యానికి మూల్యం, నిండు ప్రాణం బలి. రామగుండం కార్పొరేషన్ 9, 10వ డివిజన్ల పరిధిలో గల పురాతన కాలానికి చెందిన జనగామలోని శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దడానికి కార్పొరేషన్ నిధుల నుండి 10 కోట్ల రూపాయలను ఆర్టిస్ట్ చైర్మన్ సోమన్ సత్యనారాయణ, నగర మేయర్ కొంకట లక్ష్మీనారాయణ కేటాయించారు. 9, 10వ డివిజన్ల కార్పొరేటర్లుగా జనగామ నర్సయ్య, పీచల శ్రీనివాసులు పురాతన కాలం నాటి కట్టడాలతో శిథిలావస్థలకు చెందిన అతి ముఖ్యమైన దేవాలయాన్ని రిపేర్ చేయించాలని అటు రాష్ట్ర పురావశాఖను, ఇటు కార్పొరేషన్ను, ఎమ్మెల్యేను కోరగా ఆ దేవుడు కర్ణించి వీరి రూపంలో 10 కోట్ల రూపాయలు ప్రసాదించారు. ఈ 10 కోట్ల సహకారం ఉత్తర్వుల ద్వారా అందుకున్న పురావశాఖ డైరెక్టర్ బి నారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ మాధవీలు వచ్చి దేవస్థాన స్థితిగతులను ఈరోజు తెలుసుకున్నారు. వీరు పూర్తిగా పరిశీలించిన అనంతరం ఈ దేవాలయాన్ని నూతనంగా చేయడానికి 5 రోజుల్లో ప్రతిపాదన పూర్తి చేసి పంపిస్తామని వారు తెలిపారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ అధికారులకు స్వాగతించి కార్పొరేటర్లు ఘనంగా సన్మానం చేసి సత్కరించారు. ఇందుకు సహకరిస్తున్న నగర కమిషనర్ శ్రీనివాసరావును హార్దిక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ పవిత్ర దేవస్థానాన్ని రిపేర్లు చేపించండి, కూలిపోతుందని ఈ ప్రాంత ప్రజలు అనేక మంది పూజారులు విన్నపాలు చేయంగా చేయంగా ఇప్పుడు ఆ దేవుడు వీరికి వరమిస్తే ఆ వరాన్ని మా ఎమ్మెల్యే, మేయర్లు మాకు 100 కోట్లను ప్రసాదంగా ప్రసాదించారని గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ, కార్యవర్గం, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ మేడం, ఏమో కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి మేడం, రామగుండం మున్సిపల్ కమిషనర్ మన శ్రీనివాస్ సార్ గారు, ఇక్కడ 10 క్రోర్స్ మన త్రికూట టెంపుల్ ఇప్పి కట్టడానికి శాంక్షన్ చేస్తున్నాం, దానికి ఎస్టిమేట్లు ఏమని అన్నారు. దానికి లెటర్ కూడా పంపించారు ఆర్కేఎల్ఎస్ డిపార్ట్మెంట్కు. దానికి మా డైరెక్టర్ గారు వెళ్ళి సార్ చూసిరమ్మన్నారు. నేను అక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఆర్కేఎల్ఎస్కి, అందుకని ఇప్పుడు వచ్చి చూశాము. మేము 4-5 డేస్లో దీనికి సంబంధించిన ఇచ్చినాను, అంటే 9 ఎస్టిమేట్స్ సబ్మిట్ చేస్తాము ఆ 10 క్రోర్స్ సంబంధించింది. ఆ డబ్బులు మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ 3 కోట్ల టెంపుల్ కట్టడానికి కావాల్సినటువంటి టెండర్స్ పిలవడం, ఎస్టిమేట్ తయారు చేయడం, ఆ పనిలో నిమగ్నమైంది. అందుకని పరిధిలోని 10వ డివిజన్ జనగామ గ్రామంలో శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర దేవస్థానం శిథిల వ్యవస్థకు చేరుకున్నది. దీనికి రామగుండం కార్పొరేషన్ నుంచి, నగరపాలక సంస్థ నుంచి గౌరవనీయులైనటువంటి మేయర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా కమిషనర్ గారు 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే దీని నిర్మాణం చేయవలసిన పురావస్తు శాఖ వారికి వాళ్ళు లెటర్ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ గారు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ గారు మా యొక్క గ్రామానికి రావడం జరిగింది. వారికి వచ్చినందుకు ఈ గ్రామ ప్రజల తరఫున మరి డివిజన్ కార్పొరేటర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అతి ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయం నిర్మాణం ఇట్లా జరిగినట్టయితే గోదావరి కన్నులో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది ప్రజలు మహాశివరాత్రి పర్వదిన పండుగ సందర్భంగా భక్తులు ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఈ యొక్క పురావస్ శాఖ అధికారులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన దక్షిణ భారతదేశంలో త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన ఈ యొక్క ప్రాచీన దేవాలయానికి గత 7 సంవత్సరాల నుంచి పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ యొక్క ఈ సందర్భంగా ఇప్పుడు రామగుండం మున్సిపాలిటీ, మా కార్పొరేటర్ గారు, మా చైర్మన్ గారు చెప్పినట్టు రామగుండం మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన యొక్క దేవాలయాలు అభివృద్ధి అవుతున్నాయంటే ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క దేవుని దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. దీని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చవలసిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా ఇది అవుతుంటే మాకు అందరికీ సంతోషంగా ఉందని చెప్తారు. మామూలు ఎంతసేపు చేసాం మా తమ్ముంది
ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ జనగామ చంద్రయ్య, అధ్యక్షులు రుద్రపట రమేష్ శర్మ, సభ్యులు దాతు రాము, సిరివేని లింగయ్య, జువాడి మాధవరావు, ఆడపత్రుల శ్రీనివాస్, మల్లేష్, పి శ్రీను, రమేష్, రాయలింగు, గట్టయ్య, సత్యనారాయణ, లక్ష్మయ్య, రాయమల్లు, శివకుమార్, ఉదయ్, మేకల రాజలింగు, సాయి తేజలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని కొత్త గుడిసెల్లో సాయి కమల్ అనే 11 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు కిరోసిన్ మీద పడి మంటలండుకోగా ఈరోజు మృతి చెందాడు. నిపట్టుకుని అరుస్తున్న ఈ బాలుని గురించి 108కి ఫోన్ చేయగా అధికారుల నిర్లక్ష్యంతో సకాలం రాకపోవడంతో ఒక నిండు ప్రాణం బలైందని, ప్రభుత్వం స్పందించాలని ప్రజలు ఆందోళన చేస్తూ 108 వాహనాన్ని గంటసేపు నిలిపివేశారు. అకస్మాత్తుగా అది పుల గీకింది, గీకంగానే అది అంటుకున్నాం. అంటుకొని వచ్చేసరికి అలాడే బాడీ అంతా కాలేదు, కాల్చలేదు. స్కూల్కి వెళ్ళిపోయాడు, స్కూల్కి పోలే, వెళ్ళాకనే ఇంట్లో ఉండే, ఇంట్లో ఉండి అకస్మాత్తుగా ఆడుకుంటుండే, అది పుల గీకానే ఉంటే గీకింది. అది గీకంగానే డబ్బతో పాటు అతనికి బట్టలు కట్టుకుంది, యూనిఫామ్ కట్టుకొని జరిగింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని రోడ్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం రామగుండం కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఆదేశానుసారం వెళ్లిన బృందం 60 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఏసీపీ విజయసారథి ఆదేశాల్లో పక్క సమాచారంతో వెళ్లిన ఈ బృందం దాడు జరపగా 60 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 12 మందిని రవాణా చేస్తున్న వీరిని పట్టుకున్నారు. బియ్యాన్ని 12 మంది నిత్యం రోడ్డు రైలు మార్గం గుండా మహారాష్ట్ర తరలిస్తున్నారని, ఇకపై వీరు అట్లకు బ్రేక్ వేసి నిఘా పెంచామని, ఇకనైనా ఈ అక్రమ వ్యాపారాన్ని మానుకోవాలని ఏసీపీ హెచ్చరించారు. వీరిని బియ్యాన్ని తాండూరు ఎంఆర్ఓ రామచంద్రయ్యకు అప్పగించారు. ఈ దాడిలో ఎస్ఐ రవి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్యామ్ సుందర్, సంపత్ కుమార్, చరణ్లు పాల్గొన్నారు. అక్రమంగా పీడిఎస్ బియ్యం తరలించబడుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది రామగుండం, అలాగే పోలీసు తాండూరు, అలాగే రెవెన్యూ పీపుల్ అందరూ సంయుక్తంగా ఈరోజు దాడులు జరిపేసి మొత్తంగా 139 బియ్యం బ్యాగులను పట్టుకోవడం జరిగింది. అవి వాటిని ఎంఎల్ఎస్ ప్యాంక్ తాండూరు నుండి వాటిని పేమెంట్ చేసి వాళ్ళ వద్దన భద్రపరచడం జరిగింది. ఈ విషయంలో సిక్స్ఏ కేసు ఫైల్ చేసి బ్యాంకు సమర్పించాల్సి, ఈ విధంగా రోజు పోతున్నాయని సమాచారం అంటుంది. కానీ చాలా అక్కడ పట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే ఆ స్టేషన్ చాలా క్రిటికల్గా ఉంది. అక్కడ నుండి మనం బియ్యం బయటికి తీసుకురావాలన్నా పట్టుకోవాలన్నా అక్కడ కొద్ది నిమిషాలే, ట్రైన్ అనేది ఒక మినిమం 2 నిమిషాలు రావడం జరుగుతుంది. ఆ టైంలో మనం చేయగల కార్యక్రమం మొత్తం చేయలేకపోతున్నాం. ఈ విషయంలో 8 సార్లు ఇప్పటికే దాడులు చేస్తున్నాం, సాధ్యమైనంత వరకు వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏ మిషన్స్ వచ్చినాయి, దానివల్ల క్యాండిడేట్ స్వయంగా వెళ్ళి తీసుకోవాల్సినది మ్యాక్సిమం తగ్గుతాయని భావిస్తున్నాం. 41 క్వింటాలు 18 కిలోలు మొత్తం. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలు చలో చలో మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. విరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా.
రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.